హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గురువారం రోజున పసుపు రంగులు దుస్తులు ధరించడం వల్ల కలిగే లాభం ఏంటో వీడియోలో తెలుసుకుందాం గురువారం పూజతో సమస్త శుభాలు మీ సొంతం అవుతాయి గురువారం పూజకు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి బృహస్పతికి లేదా విష్ణుమూర్తి కాకుంటే హనుమంతునికి పూజ చేసిన అనంతరం భుజించాలి ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పూజా గదిలో నేతితో దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది గురువారం ఉపవాసం ఉండేవారు ఉప్పు కలిగిన భోజనం తినడం మానుకోవాలి అరటి చెట్టును పూజించాలనుకునే వాళ్ళు గురువారం పూట నెయ్యితో తయారు చేసిన దీపాన్ని చెట్టు ముందు ఉంచాలి అరటి చెట్టును శుభ్రపరిచి శనగలు పసుపు అర్పించాలి అంతేకాకుండా గురువారం రోజు పసుపు రంగు బట్టలను దానం చేస్తే మంచిది నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామిని సేవించడం ద్వారా హీతి బాధలు ఉండవు ఇక తప్పనిసరిగా పసుపు రంగులో ఉండే మిఠాయిని స్వామికి సమర్పించాలి అలాగే గురువారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అనేక శుభ ఫలితాలను పొందవచ్చు హనుమంతుడిని గురువారం పూజించడం ద్వారా జ్ఞానం బలం ధైర్యం లభిస్తాయి రామ అనే చోట రామభక్తుడైన ఆంజనేయుడు ఉంటాడని విశ్వాసం అందుకే రామనామ జపనతో సింధూర పువ్వుల పూజతో తమలపాకుల అర్చనతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అది గురువారం హనుమంతుడిని తమలపాకులు సింధూరంతో అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఇంకా తులసి ఆకుల మాలను ఆయనకు సమర్పించుకుంటే అష్టౌసర్యాలు చేకూరుతాయి అలాగే గురువారం పూట హనుమంతునికి వడమాల తమలపాకుల మాల వెన్నతో అరిచిచ్చిన వారికి కుటుంబంలో సంతోషాలు ప్రాప్తిస్తాయి చేపట్టిన కార్యం విజయవంతం అవుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇకపోతే సాయిబాబాను గురువారం నిష్ఠతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి పువ్వులతో పూజ చేయడంతో పాటు బాబాకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా బాబా అనుగ్రహం పొందవచ్చును గురువారం పూట బాబా నామాన్ని స్మరించుకుంటూ చేసే పూజకు ఇలువ ఎక్కువ ఉంటుంది అలాగే ఆ రోజున పేద ప్రజలకు చేసే అన్నదానం పుణ్య ఫలితాలను అందిస్తుంది ఇంకా సాయిబాబాకి ఇష్టమైన ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకుంటే సంకల్ప సిద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు గురువారం పూట సాయిబాబా రోజుగా కూడా పరిగణించబడుసన్న సంగతి చాలా మందికి తెలుసు ఇక ఈతి బాధలు తొలగిపోవాలన్నా రుణ బాధల నుంచి విముక్తి పొందాలన్నా శత్రు బాధల నుంచి తప్పించుకోవాలి గురువారం పూట బాబాకు హల్వా పాలకూరను సమర్పించుకోవాలి ఇంకా సాయిబాబు గురువారం పూట కొబ్బరికాయ పుష్పాలతో పాటు నైవేద్యంగా కిచడి పండ్లు సమర్పించుకోవాలి పుష్పాల మాలతో పాటు స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా సమర్పించడం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు అంటున్నారు అలాగే గురువారం పాటు సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలతో పూజించాలి అలాగే తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతమాచరించిన వారు లేదా బాబా స్మరణంతో సంకల్ప సిద్ధి పొందిన వారు భక్తులకు పేద ప్రజలకు పండ్లు డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ పంచాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ గురువారం రోజున పసుపు రంగు దుస్తులు అలాగే పసుపు రంగు సంబంధించిన మిఠాయి కానీ ఏదైనా సమర్పించడం వల్ల మనకు మేలు కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్